ఆసక్తి తో ఆత్మ సంబంధమైనటువంటి వరములను అపేక్షించండి. ఎంతకాలం మీ జీవితంలో ఇహ సంబంధమైనటువంటి వాటి మీదేనా ఆసక్తి? ఇంటిని గురించినటువంటి ఆసక్తి, బండిని గురించినటువంటి ఆసక్తి, ఉద్యోగమును గురించినటువంటి ఆసక్తి, వివాహమును గురించినటువంటి ఆసక్తి, పిల్లలను గురించినటువంటి ఆసక్తి, ఈ ఆసక్తి కాదు, ఆత్మ సంబంధమైనటువంటి వరములను గురించి మీరు ఆసక్తిని కలిగి ఉండండి. ఆసక్తితో వాటిని మీరు అపేక్షించమని అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘాన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆయన కొరింథీయులకు రాస్తూ మొదటి పత్రిక 12వ అధ్యాయంలో కృపావరములను గురించి సంఘానికి తెలియజేస్తూ ఉన్నాడు. 9 కృపావరములను దేవుడు సంఘము యొక్క క్షేమాభివృద్ధికై ఆయన ఇచ్చాడు. అందులో మొదటిది బుద్ధి వాక్యము, 2వది జ్ఞాన వాక్యము, 3వది విశ్వాసము, 4వది స్వస్థపరచేటువంటి వరము, 5వది అద్భుత కార్యములు చేసేటువంటి శక్తి, 6వది ప్రవచన వరము, 7వది ఆత్మలను వివేచించేటువంటి కృప, 8వది నానావిధ భాషలు, 9వది భాషలకు అర్థము చెప్పేటువంటి శక్తి. దేవుడు సంఘము యొక్క క్షేమాభివృద్ధికై ఈ 9 కృపావరములను ఇవ్వాలని ఇష్టపడుతూ ఉంటే ఎంతకాలము మీరు ఇహ సంబంధమైనటువంటి క్షేమాభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఇహ సంబంధమైనటువంటి విషయముల పట్లనే ఆసక్తి కలిగి ఉంటారు? ఓ కొరింథీయులారా, మీరు ఆత్మ సంబంధమైనటువంటి వరముల విషయమై ఆసక్తి కలిగి ఉండండి. మన జీవితాలను పరిశీలన చేసుకోవాలి. ఆత్మ సంబంధమైనటువంటి జీవితము కొరకు, ఆత్మ సంబంధమైనటువంటి వరముల కొరకు మనము ఆసక్తిని కలిగి ఉన్నామా? తెలుగు ఆధ్యాత్మిక వర్తమానముల కొరకు, ఆత్మీయ షార్ట్ ఫిలిమ్స్ మరియు పాటల కొరకు డేవిడ్ కరుణాకర్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.